హాయ్ నమస్తే, వెల్కమ్ టు గౌతమి ఫుడ్స్. సమ్మర్ సీజన్ వచ్చిందంటే చాలా చల్లగా ఐస్ క్రీమ్ తినడానికి అందరూ ఇష్టపడతారు. మరి ఈ సీజన్లో నేను చూపించబోయే ఐస్ క్రీమ్ తినాలి అంటే ఐస్ క్రీమ్ సీజన్తో పాటు తాటిపండు సీజన్ కూడా ఉండాలి. ఫస్ట్ మనం ఈజీగా ఐస్ క్రీమ్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ ఒక కప్పు పాలు ఒక గిన్నెలో వేసుకుని పాలని మరిగించుకోవాలి. పాలు మరిగిన తర్వాత పాలల్లో మనం కార్న్ఫ్లోర్ మిశ్రమం కలపాలి. 2 టేబుల్ స్పూన్ల కార్న్ఫ్లోర్ని కొద్దిగా నీళ్లు వేసుకుని ఎటువంటి ఉండలు లేకుండా మనం స్పూన్తో కలిపి ఈ మిక్సర్ని మనం మరుగుతున్న పాలల్లో వేసుకోవాలి. ఈ కార్న్ఫ్లోర్ మిశ్రమాన్ని మరుగుతున్న పాలల్లో వేసుకోండి. వేసుకుని ఎటువంటి ఉండలు లేకుండా ఈ విధంగా కలుపుతూ ఉంటే ఈ పాల మిశ్రమం అనేది మనకి థిక్గా అయిపోతుంది. ఇలా అయిపోయిన తర్వాత 1/4 కప్ వరకు పంచదార వేసుకోండి. షుగర్ అడ్జస్ట్ చేసుకుని వేసుకోవచ్చు. ఈ పద్ధతిలోనైతే మనం ఎటువంటి క్రీమ్ వాడకుండా ఐస్ క్రీమ్ చేసేసుకోవచ్చు. ఇక్కడైతే నేను తాటిపండు ఐస్ క్రీమ్ చేస్తున్నాం కాబట్టి ఈ మిశ్రమంలో 1/4 కప్ తాటిగుజ్జు వేస్తున్నాము. తాటిగుజ్జు ఎలా తీయాలో ఇంతకు ముందున్న వీడియోస్లో ఆల్రెడీ చూపించేశాము. ఇలా ప్రిపేర్ చేసుకున్న మిశ్రమాన్ని మిక్సీ జార్లోకి వేసుకుని బ్లెండ్ చేసుకోవాలి. ఈ విధంగా బాగా మనం మిక్సీ జార్లో వేసుకుని బ్లెండ్ చేయడం వల్ల ఐస్ క్రీమ్ అనేది స్మూత్గా మారడానికి ఉపయోగపడుతుంది. ఈ ఐస్ క్రీమ్ మిశ్రమాన్ని మొత్తం మనం ఒక కంటైనర్లోకి వేసుకుని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. మనకి ఈ విధంగా ఐస్లా మారిన తర్వాత దీన్ని మరొకసారి బ్లెండ్ చేసుకోవాలి. ఐస్ క్రీమ్ చేసేటప్పుడు మనం క్రీమ్ వాడం ఇలాంటి కార్న్ఫ్లోర్తో చేసేటప్పుడు 2-3 సార్లు బ్లెండ్ చేస్తే కనుక ఐస్ క్రీమ్ టెక్స్చర్ అనేది మార్కెట్ స్టైల్లోలా స్మూత్గా ఉంటుంది, పర్ఫెక్ట్గా ఉంటుంది. చూసారు కదా, ఇలా 2 టైమ్స్ బ్లెండ్ చేసాక మనకి ఎంత స్మూత్గా మారిందో. సో ఇది మనం కంటైనర్లోకి వేసుకుని మరొకసారి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే ఐస్ క్రీమ్ అనేది రెడీ అయిపోతుంది. అసలు చెప్తే నమ్మరు మీరు, తాటిపండు ఐస్ క్రీమ్ అయితే రుచి అదిరిపోతుంది. తాటిపండు సీజన్ వచ్చిన వెంటనే ఇదివరకట్లా తాటి రొట్టి కాకుండా ఈసారి మీరు కొత్తగా తాటిపండుతో ఐస్ క్రీమ్ చేయండి. అలాగే మీ అభిప్రాయాన్ని మాకు కమెంట్స్ రూపంలో తెలియజేయండి. ఐస్ క్రీమ్ మనం ఒక బౌల్లో వేసుకుని టూటీ ఫ్రూటీతో గార్నిష్ చేసుకుని సర్వ్ చేసుకుంటే తాటిపండు ఐస్ క్రీమ్ టేస్ట్ అదిరిపోతుంది.